पेर मल्लेश्वर मैं विजयवाड़ पुनदल विश्वभारती स्कूल प्रिंसिपल मैं जेके आर यूट्यूब चैनल चूसी आज चप्पी विनी नमक नैन रु संवसाल कम अबाई अमेरिका एमएस वीसा लास्ट स्टेज अंत थ्री उ्री चान्स फस्ट सैकंड अवक थर्ड चान्स चाल टेन पड़ जेके आर गार दी अभी अवकते इंक रिटर्न बैक बाबू चाल टेन तो सारे एटन नीक वात एच वन बी वीसा अट्ठी परस्थित वीसा तस्कनी मल्ल मा दूसर नमक हंड्रेड पर्सेंटी चाल धैर्य रेमडी बाबू पेर प्रणीत तेज रासकोनी पूजेकोम असल वितिन फिफ्टीन डेस्पी चयटमो जरिए नमक तो मार्च थर्टी फस्ट कला वाड़ी रावास हेच वन बी वीसा अप्रूव आई चक्कर वाल मंच जॉब अबाई वाल मंच पोजिशन दाखी दैव रूप में आये चेस्ट मानव रूप में जेके आर गेसर आयन की धन्यवाद मन एम संकल अदी परस्थित वात दर नमक मन चुस्के मन हापी उठा मन पिछले हापी उठा अंदर आये सलह अंदर हापी उसे मनस्फूर्ति ओम नम शिवाय श्रीमात्रे नमः సహజంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా అది మనకి తగ్గకుండా ఇబ్బంది పడుతున్న వారు మీరు వాడే మందులు వాడుకుంటూ దైవానుగ్రహం కోసం ఈ చిన్న క్రియ చేసినట్లయితే మీ అనారోగ్య సమస్యలు క్రమక్రమేపీ కూడా తగ్గుముఖం పడతాయి. మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక శుభతిది రోజున ఏడు గోమతి చక్రాలు తీసుకుని ఒక నల్లటి క్లాత్లో కట్టుకొని మీరు నిద్రించే మంచం దగ్గర పెట్టుకోవాలి. కుదిరినట్లయితే ఆ మంచం దగ్గర కోడికి కట్టడం కాని లేదో ఆ మంచం పక్కన పెట్టడం కాని చేసుకొని ఇలా ఒక 30 రోజులు కాని 41 రోజులు కాని అట్టు పెట్టుకుంటూ మీరు ఔషధ సేవనం చేస్తూ ఉండాలి. ఇలా 41 రోజులు అయిన తర్వాత ఇవి పారే వాటర్లో అంటే నదిలో కాని కాలవలో కాని మీరు అట్ని కలిపేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమేపీ కూడా మీకు ఎటువంటి అనారోగ్య సమస్య అయినా తగ్గుముఖం పట్టి తీరుతాయి. దీంతో పాటుగా గోవుకి ఆహారం పెడుతూ ఉండాలి. తెలగు పిండి కానీ అలాగే బెల్లము చిమ్మిరి తొక్కి చక్కగా ఉండలుగా చేసి గోవుకు పెడుతూ ఉన్నట్లయితే కూడా విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. దీనితో పాటుగా కాలభైరవ స్వరూపమైన కుక్కలకి ఆహారం పెడుతూ ఉండాలి. అంటే రొట్టెలు పెడుతూ ఉండాలి, గోధుమ రొట్టెలు. అది ఓపిక ఉన్నవారు ఒకటో రెండో మీ అవకాశం కొలది పెడుతూ ఉన్నట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి. దీంతోపాటుగా అనారోగ్య సమస్య ఉన్నవాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి ఎదురుగా అంటే తెల్లవారుజామున ఉదయించే సూర్యుడికి ఎదురుగా ఒక అరగంట సేపు నుంచుని మనసులో ఆ సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అలాగే సాయంత్రం వేళ చంద్రుడు మనకి కనపడే సమయంలో ఆ చంద్రుడు వెన్నెల మీ పైన పడేటట్లుగా అంటే ఆ చంద్రుడికి చూపు మీ పైన పడేటట్లుగా వెన్నెలలో ఒక అరగంట సేపు ఒప్పుకుంటే గంట సేపు కూర్చుని మీరు సూర్యుడిని చంద్రుడిని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో ఉదయం సాయంత్రం వేళల్లో మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా క్రమక్రమేపీ కూడా తగ్గుముఖం పడతాయి. అంటే ఇప్పుడు దాకా మనం ఎన్నో మందులు వాడాం, దానికి ప్రయోజనం లేదు అనుకునేవారు, మీరు ఈ చిన్న క్రియ నమ్మకంతో ఒక 108 రోజులు చేసినట్లయితే మీకున్న ఎటువంటి అనారోగ్య సమస్యలు అయినప్పటికీ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. మరి మీకు నమ్మకం ఉంటే మానవ ప్రయత్నం చేస్తూ దైవికంగా ఎలాంటి చిన్న చిన్న క్రియలు ఎవరైతే చేస్తారో వారికి విశేష ఫలితాలు కలిగినాయి, మీ జీవితంలో కూడా కలుగుతాయి. మరి ఆచరించి చూడండి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.